वेलकम टू स्मार्ट मम्मी चैनल मुझे टापिक तो वापिक अंदम आरोग्यम तरह स्टोर इलाजेस्ता अंदा की आरोग्या मुख्य मन की आड़वामस यूज मन वाड़ता अंदा की वाड़ता आरोग्या वाड़ता कदा దీనికి ఎలా స్టోర్ చేసుకోవాలో వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఏం చేయాలో తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకుని కట్ చేసి ఎలా స్టోర్ చేసుకుంటే చట్నీస్ కి ఎలా ఉపయోగపడతదో కూడా మీకు చెప్తాను ఆల్్రెడీ మీకు ఒకసారి నేను ఆనియన్ చట్నీలో చూపించాను నేను ఎలా వాడుకుంటాను అనేది మీకు చూపించాను ఇప్పుడు దాని గురించి కూడా నేను చెప్తాను విషయం ఈ నిమ్మ పండు వల్ల ఉపయోగాలు ఏంటో దీన్ని ఏం చేయాలి అనే దాన్ని కూడా మీకు చెప్తాను ఈ నిమ్మకాయ వల్ల మనం ముందు తల నుంచి వద్దామండి హెయిర్ కి తర్వాత ఫేస్ మొహ సౌందర్యం గురించి మన స్కిన్ ని ఎలా కాపాడుకోవాలి పళ్ళకి ట్రీట్ చేస్తా పళ్ళ ట్రీట్మెంట్ కూడా దీన్ని వాడతాము తింటాము మనకి ఎవరైనా పిల్లలకి కొంచెం పెదాల మీద అది తెల్ల మచ్చలు వస్తే దీని తినడం వల్ల యూస్ ఏంటి అన్ని చెప్తానండి మీకు దీని వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మనం బాగుంటాం అనేది చెప్తాను అందం ఆరోగ్యం అన్ని విషయాలు మీకు వివరించి చెప్తాను సరేనా ఈ నిమ్మపండు ఉపయోగాలు చెప్పే ముందుగా దీని వల్ల బెనిఫిట్స్ అన్ని చెప్పే ముందుగా మొదటిసారి ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా ఉపయోగపడే విషయాలు చెప్తున్నాను నేను ఈ లెమన్ ఫస్ట్ హెయిర్ కి తీసుకుందామండి హెయిర్ కి ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువ ప్రాబ్లం ఉంది కదండి అంటే వాళ్ళు హెన్నా పెట్టుకునేటప్పుడు ఈ లెమన్ యూస్ చేస్తారు తర్వాత డాండ్రఫ్ ఉందనుకోండి వైట్ ఎగ్ లెమన్ యూస్ చేయమని చెప్తా కెరటిన్ ట్రీట్మెంట్ కి కూడా లెమన్ యూస్ చేయమంటా ఈ లెమన్ వల్ల మనకి హెయిర్ కూడా స్మూత్ గా ఉంటది ఫినిషింగ్ చాలా బాగుంటుంది అన్నమాట అందుకని ఈ లెమన్ యూస్ చేయాలి తర్వాత ఫేస్ కి వచ్చేసరికి మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే లెమన్ 2 డ్రాప్స్ వేసుకుంటాం ఆ లెమన్ 2 డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ అయితే డ్రై అవుతుందన్నమాట తర్వాత చాలా మంది మనకి లిప్స్ బాగుండాలని ఇష్టపడతారు ఆ లిప్స్ కలర్ రావడం కోసం కూడా తేనె నిమ్మరసం అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్కిన్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మంచి కలర్ కూడా వస్తుందన్నమాట సరే అంతవరకు ఓకే అండి మరి మెడ నలుపుకి ఏం చేస్తారు మెడ కూడా చాలా మందికి నల్లగా ఉంటది కదా చిన్నప్పుడు మేము టీవీలో చదువుకునేటప్పుడు టీవీలో చూసేటప్పుడు చెప్పేవారు అన్నమాట అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు ఏమి అలా కూర్చోకపోతే నిమ్మపండు పట్టుకుని ఇక్కడ తోముకోవచ్చు కదా నల్లగా ఉన్నాయి అంటే నాకు లేవనుకోండి అక్క వాళ్ళకు ఉండేది అప్పుడు అమ్మమ్మ చెప్పేవారు అన్నమాట ఆ నిమ్మపండు చెక్కని మనం రసం పిండేసుకుంటాం కదా ఆ పిండి పక్కన పెట్టిన దాన్ని ఇక్కడ అప్లై చేసుకోమనేవారు అన్నమాట ఇలా అప్లై చేసుకోవడం వల్ల అక్కడ నలుపు పోతుంది అని చెప్పి మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఏ ఫేస్ ప్యాక్ మెడకు వేసుకున్నా స్క్రబ్ కింద కూడా ఈ లెమన్ వాడుకోవచ్చు అన్నమాట తర్వాత ఇవన్నీ చేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే మనం శరీర సౌందర్యం కోసం సున్నిపిండి చేసుకుంటాం ఆ సున్నిపిండి చేసుకునేటప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ లెమన్ ముక్కల్ని ఎండ పెట్టేసి అంటే పై తొక్కన అనమాట ఎండ పెట్టేసి గ్రైండ్ చేసుకుని శనగపిండిలో కలుపుకుని మనం రోజు నలుగు పెట్టుకున్నట్టయితే మన ఒంటి మీద ఉన్న నల్ల మచ్చలు ఏంటి హెయిర్ ఏంటి అంతా రిమూవ్ అయిపోతుందండి స్కిన్ చాలా గ్లోగా ఉంటది అంటే స్కిన్ గ్లో ఎందుకు వస్తుందంటే దాంట్లో ఉన్న విటమిన్ సి మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి స్కిన్ కి తర్వాత లిప్స్ కొంతమందికి తెలుపు వచ్చేస్తాయి ఈ పక్కల్న అలా తెలుపు వస్తాయి ఆ తెలుపు వచ్చినప్పుడు నిమ్మ పచ్చడి వేసుకోండి నిమ్మకాయ వాడండి అని చెప్తాను అన్నమాట విటమిన్ సి ఉండటం వల్ల ఆ లిప్స్ కూడా కలర్ చేంజ్ అవుతాయి ఇది నేను సొంతంగా మా అక్కకి చెప్పానండి మా అక్క కొంచెం బీపీ షుగర్ ఎక్కువ అయ్యి తనకి లిప్స్ కలర్ చేంజ్ అయిపోయింది అక్క ఎందుకు ఇలా ఉంది లో బీపీ అనమాట తనకి సారీ లో బీపీ ప్లస్ షుగర్ ఇలా ఉండటం వల్ల తనకి లిప్స్ బాగా వైట్ వచ్చేసింది అక్క ఇలా అయిపోతున్నది ఏంటంటే ఏమోనే ఎన్ని మందులు వాడినా తగ్గలేదు నాకు అని చెప్పింది అయితే ఒక పని చెయ్యి రోజు నువ్వు బ్రష్ చేసిన తర్వాత కొంచెం టిఫిన్ లో గాని బ్రేక్ఫాస్ట్ లో గాని లేదంటే ఉట్టిదైనా నిమ్మకాయ పచ్చడి తినక్క అని చెప్పాను అంటే ఆ స్కిన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట దీని మీద ఉన్న తొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సరే పండంతా ఉపయోగం మనం పులిహార చేసుకుంటాం హాట్స్ చేసుకుంటాం అన్నిట్లో వాడతాము మంచి టేస్ట్ కూడా ఉంటది ఈ తొక్కల వల్ల ఉపయోగం చెప్తాను అనమాట నేను
ఆనియన్ చట్నీ చెప్పాను మీకు పూర్వం ఒకసారి దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది కూడా మీకు చెప్పాను ఎలా అంటే కట్ చేసి మనం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక రెండు మూడు రోజులు బైట ఉంచేసుకోవాలండి గింజలు ఉన్నా కూడా పర్వాలేదు తర్వాత దాన్ని మనం ఫ్రిజ్ లో పెట్టుకుంటే సంవత్సర కాలం పాటు మనకి అది నిలవ ఉంటుందన్నమాట అంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో మనం ఎలా స్టోర్ చేసుకోవాలనే దాని కోసం చెప్తున్నాను దాన్ని మనం చట్నీల్లో వేసుకుంటే ఆ చట్నీ టేస్ట్ ఉంటుంది మనకి హెల్త్ కూడా మంచిది ప్రతి దాంట్లో చింతపండు కూడా వాడకూడదు కదా ఇలా లెమన్ యూస్ చేసుకోవచ్చు మీరు శరీరానికి అది ఆ హెల్త్ కే వదిలేసేయండి శరీరానికి ఏం చెప్పాను శరీర సౌందర్యం కోసం కూడా లెమన్ వాడతామని చెప్పాను తర్వాత మీరు వేడి నీళ్ళలో నిమ్మకాయ తేనె కలుపుకుని తాగినట్టయితే పొట్ట తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు అని అంటాం అని అది కూడా ఉంది తర్వాత పాదాలు వచ్చేసరికి కొంచెం కాళ్ళ నెప్పులుగా ఉంటే ఉప్పు వేసుకుని అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకుని కొంచెం లెమన్ పిండుకుని మనం ఒక బేషన్ లో గాని టబ్ లో గాని వేడి నీళ్ళు వేసి పెట్టుకున్నట్టయితే కాళ్ళ నెప్పులన్నీ పోతాయండి మనకున్న డస్ట్ కూడా పోతుంది తర్వాత మడాలు పగిలిపోయి ఉంటాయి కదా ఆ పగిలిపోయిన పగుళ్ళకు కూడా ఈ లెమన్ వాటర్ వల్ల స్కిన్ డెడ్ అయిపోయిన స్కిన్ ఏదైనా ఉన్నట్టయితే వెంటనే మనం కొంచెం ఇలా రబ్ చేసేసరికి స్టోన్ తో రబ్ చేసేసరికి ఈజీగా ఆ మృతకణాలు ఉన్న శరీరం అంతా రిమూవ్ అయిపోయి మంచి స్కిన్ మనకి బయటపడుతుంది అనమాట ఇలా ఎన్ని ఉన్నాయనండి చెప్పే కొలది కూడా ఈ లెమన్ ఉపయోగాలు చాలా ఉన్నాయన్నమాట ఈ లెమన్ లో మరలా కొంచెం పింక్ సాల్ట్ వేసుకుని మనం కొద్దిగా పింక్ సాల్ట్ వేసుకుని ఫేస్ కి రబ్ చేసినట్టయితే మనకి స్క్రబ్ లాగా కూడా అది ఉపయోగపడుతుంది లెమన్ గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ కరోనా రోజుల్లో డాక్టర్స్ కూడా విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోమంటున్నారు ఓకే టాబ్లెట్స్ తీసుకున్నప్పటికీ ఇది డైరెక్ట్ గా మనం తీసుకుంటే మంచిది కదా అందుకనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఎలా వాడాలో ఏం చేయాలో అని అన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను తర్వాత మన పిల్లలకు కూడా ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక కొద్దిగా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది అనమాట అందరికి అలవాటు చేయండి అంటే మధ్య రకంగా అలవాటు అయితే మళ్ళీ మాకు గ్యాస్ ఫామ్ అయిపోతుంది అలానే ఇప్పుడు కొత్త రోగాలే కదండి పిల్లలందరూ మాకు గ్యాస్ అంటున్నారు అలా కాకుండా చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెంగా మనం ఈ నిమ్మ పులుపుని అలవాటు చేయటం చాలా మంచిది నేను ఇందాక చెప్పాను మీకు పింక్ సాల్ట్ వేసుకుని రబ్ చేసుకుంటే స్క్రబ్ లాగా ఉపయోగపడుతుందని ఈ పింక్ సాల్ట్ ఏంటో దాని వల్ల ఉపయోగాలు ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను బయట నుంచి తెచ్చిన వెంటనే కూడా వీటిని మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాం అలా కాకుండా స్టోర్ చేసుకోవడానికి ఒక పేపర్ తీసుకుని దీన్ని ఆ పేపర్ లో రౌండ్ బాల్స్ లాగా చేసుకుని మనం స్టోర్ చేసుకున్నట్టయితే చాలా కాలం నిల్వ ఉంటాయి అవి ఎలా స్టోర్ చేయాలో కూడా చెప్తాను తర్వాత మనం మజ్జిగ తాగినప్పుడు కూడా ఎంత మంచిదంటే నైట్ పడుకునేటప్పుడు మనం మజ్జిగ తాగేటప్పుడు ఆ మజ్జిగలో రెండు చుక్కలు నిమ్మకాయ పిండుకున్నట్టయితే టేస్ట్ ఎంత బాగుంటుందో తాగననే పిల్లలు కూడా చక్కగా బటర్ మిల్క్ తాగుతారండి తర్వాత ఏంటంటే వేసవి కాలం వచ్చేసరికి బటర్ మిల్క్ మనం చేసుకున్నప్పుడు దాంట్లో నిమ్మకాయలు వేసుకుంటే ఇంకా మంచిది అనమాట కొంచెమే మరీ మేక నవిలినట్టు గట్టిగా నవిలితే బాగోదు కొంచెం కొంచెం చిన్న ఆకుల కింద కట్ చేసేసుకుని అవి వేసుకున్నట్టయితే మంచి టేస్ట్ మంచి హెల్త్ అన్నీ ఉంటాయి మనకి ఇప్పుడు హెల్త్ కాన్సియస్ ముఖ్యం కాబట్టి దాని గురించే మీకు విషయం తెలియజేస్తున్నాను సరేలేండి మనం అంతా అందం మీద ఆధారపడి ఉంటాం కదా ఆడవాళ్ళు అందుకని పనిలో పని అని అందం గురించి కూడా చెప్తున్నాను మీరందరూ మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా ఇలా ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్కటి మనం ఇలా ఫోల్డ్ చేసి జాగ్రత్త పెట్టాం అనుకో లెమన్స్ చాలా రోజులు ఉంటాయండి ఇప్పటికీ మా అక్క పంపించి ఇంచుమించు 15 డేస్ పైన అయిపోయింది పైన కలర్ ఇలా ఉన్నా లోపల అసలు ఏం లేదు చూసారు ఎంత మెత్తగా ఉందో నేను ఇలా నొక్కుతుంటే కూడా చట్ట పడిపోతుంది చాలా బాగుంటాయి ఇలా స్టోర్ చేసుకోవడం ఇదేనండి ఈ రోజు అందం ఆరోగ్యం నిమ్మ పండుతో ఎలాగనే విషయాన్ని మీకు తెలియజేశాను కదా మీరందరూ కూడా ఫాలో అవ్వండి మరి ఇలాగా మరొక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్మార్ట్ మమ్మీ ఛానల్